హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. సో మనం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం, దీంట్లో పార్ట్ ఫోర్. సో పార్ట్ ఫోర్లో మనకు వచ్చేసి డివిజిబిలిటీకి సంబంధించి ఇంకా కొన్ని మిగిలిపోయిన క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో. సో ఈ ఛానల్ కోరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయాలని మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాంటి డౌట్స్ ఉన్నాయి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అని డిస్క్రిప్షన్ లో ఇచ్చిన క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. అందులో మీకు డైలీ న్యూస్ పేపర్స్ కానివ్వండి, టీవీ పేపర్స్ కానీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో లెస్ చేయకుండా క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, 8 పవర్ 5 - 32 ఈజ్ నాట్ డివిజిబుల్ బై. సో 8 పవర్ 5 - 32 ఈజ్ నాట్ డివిజిబుల్ బై అంటున్నాడు. సో ఇదేంతో డివైడ్ అవ్వదు ఇచ్చిన ఆప్షన్లలో అంటున్నాడు. సో మనకు ఫస్ట్ నెంబర్ వచ్చేసి 8 పవర్ 5 ఉంది. ఈ 32ను కూడా మనకి పవర్ 5లోకి మార్చాలంటే ఏ విధంగా మార్చవచ్చు? 2 పవర్ 5 కింద రాసుకోవచ్చు. సో 32ని 2 పవర్ 5 లాగా రాశాను. సో ఇది మనం చూసి ఏ ఫార్మేట్ లో ఉంది, ఒక ఫార్ములా ఉంటుంది మనకి, a పవర్ n - b పవర్ n అనే ఫార్మేట్ లో ఉన్నప్పుడు అది వచ్చేసి a+b and a-b తో డివైడ్ అవుతుంది ఈ నెంబర్ అనేది. ఈ నెంబర్ అనేది a పవర్ n - b పవర్ n ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఆ నెంబర్ అనేది a+b అలాగే a-b తో ఈ రెండింటితోనూ డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అదే ఫార్మేట్ లో చూసుకుంటే a పవర్ n, ఏ ప్లేస్ లో 8 ఉంది, b ప్లేస్ లో 2 ఉంది, n ప్లేస్ లో 7 ఉంది, మనకు అవసరం లేదు. సో n అనేది మనకి ఇక్కడ ఈక్వల్ ఉండాలి, పవర్స్ అనేది ఈక్వల్ ఉండాలి. అప్పుడు మనకి ఇది వచ్చేసి a+b a-b తో డివైడ్ అవుతుంది. ఫస్ట్ నేను a+b తీసుకుంటున్నాను. a+b అంటే 8+2, దట్ ఈస్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో 10 యొక్క మనకి కారణాంకాలు ఏముంటాయి, ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 10 కి మనకి 2 ఉంటుంది, 5 ఉంటుంది, అలాగే 10 కూడా ఉంటుంది. అదే విధంగా మనం నెక్స్ట్ a-b చేయాలి. a-b అంటే 8 - 2, దట్ ఈస్ ఈక్వల్ టు 6. సో 6 కి మనకి ఏముంటాయి ఫ్యాక్టర్స్? 2 ఉంటుంది, 3 ఉంటుంది, 6 కూడా మనకు ఒక ఫ్యాక్టర్ లా ఉంటుంది. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఇవి తప్ప 2, 5, 10 అలాగే 2, 3, 6 ఇవి తప్ప మిగతా ఏవి ఉన్నా ఆప్షన్లలో ఆ నెంబర్ అనేది మనకి ఈ నెంబర్ ని డివైడ్ చేయదు అని చెప్పి అర్థం. సో మనకి వచ్చేసి ఈ కంప్లీట్ ఈ నెంబర్ ని a+b a-b డివైడ్ అవుతుంది, అంటే 10 తోని 6 తో డివైడ్ అవుతాయి. అలాగే ఈ 10 మరియు 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి ఆ నెంబర్ ని డివైడ్ చేస్తాయి. ఇవి కాకుండా మిగతా ఏ నెంబర్స్ వచ్చినా మనకి అది డివైడ్ అది చేయదు అని చెప్పి గుర్తుంచుకోండి. సో మనకు ఆప్షన్ లో తీసుకుంటే 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 3, 4, 5 ఉంది. సో మనకి 4 అనేది మనకి ఇక్కడ ఫ్యాక్టర్ లో గానీ ఇక్కడ మనకి a+b a-b లో గానీ లేదు కాబట్టి నాట్ డివిజిబుల్ అన్నాడు. కాబట్టి ఈ మూడింటితో ఆ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది, కానీ ఆప్షన్ సి అంటే 4 అనే నెంబర్ తో ఈ టోటల్ నెంబర్ అనేది డివైడ్ అవ్వదని చెప్పి గుర్తుంచుకోండి. సో ఈ ఫార్మేట్ లో వచ్చినప్పుడు ఈ విధంగా a+b a-b తో డివైడ్ అవుతుందని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇది వచ్చేసి గుర్తుంచుకోండి a పవర్ n - b పవర్ n రూపంలో ఉన్నప్పుడు మాత్రమే. సో దీన్ని బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ ఉంది, దాన్ని సాల్వ్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్, 8 పవర్ 10 - 1024 ఈజ్ నాట్ డివిజిబుల్ బై. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే నాట్ డివిజిబుల్ బై, కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు, ఏ నెంబర్ తో ఈ కంప్లీట్ ఈ నెంబర్ అనేది డివైడ్ అవ్వదు అని చెప్పి అడుగుతున్నాడు. సో కంప్లీట్ గా సేమ్ పవర్స్ లో రాస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి 8 పవర్ 10 - 1024 ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 1024 మనకి 2 పవర్ 5 అంటే 32. సో మళ్ళీ ఇంటూ 2 పవర్ 5 అంటే 32. సో 32 ఇంటూ 32 చేస్తే మనకి 1024. అంటే సింపుల్ గా 2 పవర్ 10 యొక్క వాల్యూ వచ్చేసి 1024. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో 2 పవర్ 10 యొక్క వాల్యూ వచ్చేసి 1024. సో ఇది వచ్చేసి మళ్ళీ మనకి సేమ్ ఏ ఫార్మేట్ లో ఉంది, a పవర్ n - b పవర్ n రూపంలో ఉంది. సో a పవర్ n - b పవర్ n రూపంలో ఉన్నప్పుడు a+b ఒకటి అవుతుంది, a-b ఒకటి అవుతుంది. సో ఫస్ట్ a+b అంటే 8+2 సేమ్ 10, అలాగే 8 - 2 - 6. సో సేమ్ ఇక్కడ కూడా దీని యొక్క ఫ్యాక్టర్స్ 2, 5, 10, అలాగే ఇక్కడ కూడా 2, 3, 6. ఇవి కాకుండా మిగతా ఏ నెంబర్స్ ఆప్షన్ లో ఉన్నా డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోతాయి. 5 తోని మనకి డివైడ్ అవుతుంది, 5 ఉంది, 3 తోని డివైడ్ అవుతుంది, 2 తోని డివైడ్ అవుతుంది, 7 అనేది లేదు కాబట్టి. సో ఆప్షన్ డి అంటే 7 అనే నెంబర్
ఈ నెంబర్ అనేది 7n నెంబర్ తో డివైడ్ అవుతుందని చెప్పేది గుర్తుంచుకోండి. మిగతా 3 నెంబర్స్ తో కూడా ఆ నెంబర్ అనేది మనకి డివైడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో సేమ్ ప్రీవియస్ ప్యాటర్న్ ని ఫాలో అవుతూనే ఈ క్వశ్చన్ ఉంది. సో ఇది వచ్చేసి 23 పవర్ 10 మైనస్ 1024, ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై అంటున్నాడు, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే. సో 23 పవర్ 10, సో మైనస్ సేమ్ 1024 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అని చెప్పాను, 2 పవర్ 10 లాగా రాసుకోవచ్చు. సో సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లానే ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఆ నెంబర్ అనేది ఏ ప్లస్ బి తోని మరియు ఏ మైనస్ బి తోని డివైడ్ అవుతుంది అని చెప్పి చెప్పాను. సో ఏ ప్లస్ బి అంటే మనకి ఏంటిది, ఇక్కడ 23 ప్లస్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత, 45. అలాగే ఏ మైనస్ బి అంటే మనకి 23 మైనస్ 2, దట్ ఈస్ ఈక్వల్ టు 21. సో 45 కి ఫ్యాక్టర్స్ ఏంటిది మనకి, ఇక్కడ 3, 5, 9, 15 అలాగే 45, ఇవి వచ్చేసి మనకి 45 యొక్క ఫ్యాక్టర్స్. అదే విధంగా మనం 21 కి తీసుకున్నాం అనుకోండి, 3, 7, 21. సో ఈ నెంబర్స్ తప్ప మిగతా ఏ నెంబర్ ఉన్నా కానీ ఆ నెంబర్ అనేది డివైడ్ అవ్వదు లేదా ఫ్యాక్టర్ అవ్వదు అని చెప్పి గుర్తుంచుకోండి. సో ఫ్యాక్టర్ లేని నెంబర్ ఏదైతే ఉంటుందో మనం డైరెక్ట్ గా తీసేయవచ్చు. సో 5 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది, 4 అనేది మనకి లేదు, 3 ఉంది, 7 ఉంది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ బి అంటే 4 అనే నెంబర్ ఈ నెంబర్ ని డివైడ్ చేయదని చెప్పి గుర్తుంచుకోండి. సో ఏ విధంగా ఉన్నా మనకి పవర్ అనేది సేమ్ ఉండాలి. ఈ భూములు ఏ విధంగా ఉన్నా సరే పవర్స్ అనేది సేమ్ ఉండాలని చెప్పి గుర్తుంచుకో, ఏ పవర్ ఎన్ మైనస్ బి పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉన్న క్వశ్చన్ ఇది. సో ఇది వచ్చేసింది 3 పవర్ 41 ప్లస్ 7 పవర్ 82. సో 3 పవర్ 41 ప్లస్ 7 పవర్ 82 ఈజ్ నాట్ డివిజిబుల్ అని అంటున్నాడు. సో ఈ విధంగా మనకి దీని ఫస్ట్ 3 పవర్ 41 ప్లస్ 7 ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని మనం సేమ్ పవర్ అనేది సేమ్ ఉండాలి కాబట్టి 7² హోల్ పవర్ 41 కింద రాసుకోవచ్చు. అప్పుడు మనకి పవర్ అనేది 41 వస్తుంది, అంటే 3 పవర్ 41 ప్లస్ 7² అంటే 49 పవర్ 41. సో పవర్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఇది ఏ ఫార్మేట్ లో ఉంది మనకి, ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉంది. సో ఈ ఫార్ములాలో ఉన్నప్పుడు మనకి ఆ నెంబర్ అనేది ఏ ప్లస్ బి తో మాత్రమే డివైడ్ అవుతుందని చెప్పి గుర్తుంచుకోండి. మనకు మైనస్ వచ్చినప్పుడు మాత్రమే అది వచ్చేసి ఏ ప్లస్ బి మరియు ఏ మైనస్ బి తో డివైడ్ అవుతుంది. అలా కాకుండా ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు ఆ నెంబర్ అనేది ఏ ప్లస్ బి తో మాత్రమే డివైడ్ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ చూసుకోవడానికి ఏ ప్లస్ బి అంటే 3 ప్లస్ 49, దట్ ఈస్ ఈక్వల్ ఎంత, 52. సో 52 కి మనకి ఫ్యాక్టర్స్ ఏంటిది, 2, 3, 4 వస్తుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి 13 వస్తుంది, 26 వస్తుంది, అలాగే 52 కూడా వస్తుంది. సో ఇవి మనకి 52 కి సంబంధించిన ఫ్యాక్టర్స్ లేదా కారణాంకాలు. సో ఇవి కాకుండా మనకు ఆప్షన్ లేవు అనేది తీసేయండి. సో 3 ఉంది, 4 ఉంది, 13 ఉంది, 26 ఉంది. సో సారీ, ఇక్కడ మనకి 53 కి 3 అనేది మనకి ఫ్యాక్టర్ కాదు. సో డైరెక్ట్ గా ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 3 అనేది మనకి ఫ్యాక్టర్ కాదు, 2, 4, 13, 26, 52 మాత్రమే ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ నెంబర్స్ తో మాత్రమే ఈ కంప్లీట్ ఈ నెంబర్ అనేది డివైడ్ అవుతుంది. సో 3 అనేది కాదు కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో సేమ్ ఇదే బేస్ చేసుకుని ఇంకో క్వశ్చన్ ఉంది, దాన్ని సాల్వ్ చేద్దాం. సో సేమ్ 9 పవర్ 21 ప్లస్ 3 పవర్ 42 ఈజ్ నాట్ డివిజిబుల్ బై. సో 9 పవర్ 21 ని ఈ విధంగానే వచ్చి 3 పవర్ 42 ఏ విధంగా రాసాం, 3² హోల్ పవర్ 21 కింద రాయచ్చు. అప్పుడు 9 పవర్ 21 ప్లస్ 3² అంటే 9 పవర్ 21 అవుతుంది. సో పవర్ అనేది మనకి సేమ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఫార్మేట్ లో ఉన్నప్పుడు మనకి ఆ నెంబర్ అనేది ఏ ప్లస్ బి తో మాత్రమే డివైడ్ అవుతుంది, అంటే ఏ ప్లస్ బి అంటే 9 ప్లస్ 9, దట్ ఈస్ ఈక్వల్ టు 18. సో 18 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, ఇది 2, 3, 6 అలాగే 9 అలాగే 18. ఇవి కాకుండా ఏ నెంబర్ ఉన్నాయి తీసేసుకోండి. సో 3 అనేది ఉంది, 9 ఉంది, 6 ఉంది. సో 5 అనేది దీనికి ఇక్కడ లేదు మనకి, అంటే 18 అనేది మనకి డైరెక్ట్ గా చెప్పాలంటే 18 అనేది 5 తో డివైడ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా ఇది అనేది మనకి రైట్ ఆన్సర్, ఎందుకంటే నాట్ డివిజిబుల్ బై అన్నాడు. సో ఇది ఈ క్వశ్చన్. సో నెక్స్ట్ ఒక సింపుల్ ఫార్ములా చూద్దాం. సపోజ్ ఒక నెంబర్ 5 అనే నెంబర్ తీసుకుంటున్నాను. సో 5 అనే నెంబర్ ని ఒక 2 అనే నెంబర్ తో డివైడ్ చేస్తున్నాను నేను. సో ఇది ఏ విధంగా డివైడ్ అవుతుంది, 2 2 4. సో రిమైనింగ్ ఎంత మిగులుతుంది మనకి, 1 అనేది మిగులుతుంది.
సో ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నాను, ఇక్కడ ఈ నెంబర్ ని మనం ఏమంటాం అంటే డివిడెంట్ అంటాం. ఈ 5 అనే నెంబర్ ని 2 అనే నెంబర్ తో భాగిస్తున్నా లేదా డివైడ్ చేస్తున్నా. సో 2 టైమ్స్ 4 వస్తుంది, సో 1 అనేది మనకి మిగులుతుంది. అంటే ఇక్కడ ఈ 2 అనేది మనకి ఏంటిది, డివైజర్. భాజకం అంటాం. ఈ 2 ని ఏమంటాం అంటే మనకి కోఎఫిషియంట్ అంటాం. కోఎఫిషియంట్ అంటాం, కోఎఫిషియంట్ అంటాం అంటే గుణకం అని చెప్పి కూడా అనొచ్చు, గుణకం. ఈ 1 ఏదైతే ఉందో దీన్ని రిమైండర్ అంటాం. ఏదైతే మిగిలిపోతుందో దాన్ని రిమైండర్ లేదా శేషం అంటాం. సో ఈ 5 ఏ నెంబర్ ని అయితే మనం డివైడ్ చేస్తున్నామో దాన్ని డివిడెంట్ అంటాం. ఏ నెంబర్ చేత డివైడ్ చేస్తున్నామో దాన్ని డివైజర్ అంటాం. ఏ నెంబర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నామో మనకి దాన్ని కోఎఫిషియంట్ అంటాం. రిమైనింగ్ చివరగా మనకి ఏదైతే మిగులుతుందో దాన్ని రిమైండర్ అంటాం. సో దీని నుంచి ఒక బేసిక్ ఫార్ములా అనేది ఫామ్ అవుతుంది. సో టోటల్ గా మనకి రిజల్ట్ అనేది 5 రావాలి. 5 అనేది మనకి ఏ విధంగా వస్తుంది, 2 ఇంటూ 2 2 ఇంటూ 2, ఈ రిమైండర్ ఏదైతే +1 కలిపితే మనకి టోటల్ 5 రావడం అనేది జరుగుతుంది. అంటే మనకి డైరెక్ట్ దీని నుంచి ఫార్ములా ఏమొస్తుంది, డివిడెంట్. డివిడెంట్ లేదా డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, 2 అంటే మనకి డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అంటే డివైజర్ కి కోఎఫిషియంట్ ని మల్టిప్లై చేసి వచ్చే రిమైండర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేసి మనకు వచ్చేది డివిడెంట్, ఆ నెంబర్ అన్నమాట. సో ఇది బేసిక్ ఫార్ములా, దీన్ని అనేది మీరు నోట్ చేసుకోండి. సో దీన్ని బేస్ చేసుకుని మనకు క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏ విధంగా మనకి సపోజ్ ఇందులో మనకి 4 టర్మ్స్ ఉన్నాయి, ఒక 3 టర్మ్స్ ఇచ్చి మనకి రిమైనింగ్ వన్ అడగవచ్చు. అంటే ఒక సపోజ్ మనకి డివిడెంట్ డివైజర్ కోఎఫిషియంట్ ఇచ్చి మనకి రిమైండర్ అడగవచ్చు. అలా కాకుండా కోఎఫిషియంట్ రిమైండర్ డివిడెంట్ ఇచ్చి డివైజర్ అడగవచ్చు. సో మనకి ఏ విధంగా అడిగినా ఈ బేసిక్ ఫార్ములా అనేది యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఫైనల్ డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో సపోజ్ మనకి డివైజర్ 5, కోషెంట్ 3, రిమైండర్ 2 ఇచ్చాడు మనకి. డివిడెంట్ కనుక్కోమంటున్నాడు, డివిడెంట్ అనేది కనుక్కోమంటున్నాడు. అంటే మనకి ఈ విధంగా ఫార్ములా వేసుకుంటే మనకి డివైజర్ 5 ఇచ్చాడు, కోఎఫిషియంట్ 3 ఇచ్చాడు, రిమైండర్ 2 ఇచ్చాడు, మనకి ఇక్కడ డివిడెంట్ అడుగుతున్నాడు. సో ఈ బేసిక్ ఫార్ములా కాకుండా ఈ టర్మ్స్ అనేది గుర్తున్నా మీరు డైరెక్ట్ గా చేయొచ్చు. ఇది వచ్చేసి డివైజర్, కోఎఫిషియంట్, రిమైండర్, డివిడెంట్. సో మనకి ఇక్కడ డివిడెంట్ అడుగుతున్నాడు కాబట్టి డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ చేశామనుకో, డైరెక్ట్ గా మనకి ఈ విధంగా కూడా ఈ సింపుల్ ఫార్ములా గుర్తుంచుకోకుండా ఈ విధంగా కూడా చేసినా వస్తుంది. అంటే 5 ఇంటూ 3 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు డివిడెంట్ వచ్చేసి మనకి 17 అవుతుంది. అదే విధంగా తీసుకోండి, ఈ చార్ట్ ని ఫాలో అవుతూ మీకు చెప్తున్నాను, ఈ చార్ట్ ని ఫాలో అవుతూ మీకు చెప్తున్నాను. సపోజ్ డివిడెంట్ వచ్చేసి 19 ఉంది, సో డివైజర్ వచ్చేసి 4 ఉంది, రిమైండర్ వచ్చేసి 3 ఉంది, కోఎఫిషియంట్ ఎంత అంటున్నాడు. కోఎఫిషియంట్ ఈ క్వశ్చన్ లో కోఎఫిషియంట్ అనేది అడుగుతున్నాడు. డివైజర్ 4, డివిడెంట్ 19, రిమైండర్ 3, కోఎఫిషియంట్ ఎంత. అంటే మనకి దీని నుంచి ఏం ఫామ్ అవుతుంది, 4 ఇంటూ క్యూ, కోఎఫిషియంట్ అడుగుతున్నాడు. 4 ఇంటూ క్యూ ప్లస్ రిమైండర్ ఇజ్ ఈక్వల్ టు 19. ఇదేగా మనకి బేసిక్ ఫార్ములా, డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఇజ్ ఈక్వల్ టు డివిడెంట్. సో దీని నుంచి మనకి 4 క్యూ ఇజ్ ఈక్వల్ టు 19 - 3 అవుతుంది 16. సో ఫైనల్ గా 4 1 4 4, అంటే కోఎఫిషియంట్ అనేది 4 అవుతుంది మనకి.
దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 4. సో అదేవిధంగా ఇలా కాకుండా మనకి సపోజ్ ఇదే క్వశ్చన్ ఉందనుకోండి, 19 డివిడెంట్, మనకి కోఎఫిషియంట్ వచ్చేసి మనకి 3 అనుకుందాం, రిమైండర్ వచ్చేసి మనకి 1 అనుకుందాం, అయినా డివైజర్ అడుగుతున్నాడు. ఇక్కడ డివైజర్ ఎంత క్వశ్చన్, డివిడెంట్ 19, కోఎఫిషియంట్ 3, రిమైండర్ 1, డివైజర్ ఎంత? సో డివైజర్, డివైజర్ అనేది మనకి స్మాల్ డి తోని సూచిస్తాం, ఈ డివిడెంట్ అనేది మనకి క్యాపిటల్ డి తోని సూచిస్తాం. జస్ట్ మనకి రెండు సేమ్ టర్మ్స్ తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఆ విధంగా సూచిస్తాం. సో మనకి డివిడెంట్, డివైజర్ కావాలి. డివైజర్ కావాలన్నప్పుడు మనకి ఫార్ములా ఏంటిది, జనరల్ గా మనకి డివైజర్ స్మాల్ డి ఇంటూ కోఎఫిషియంట్ ఎంత 3 ప్లస్ రిమైండర్ ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్. డివిడెంట్ ఎంత మనకి 19. సో 3D ఈజ్ ఈక్వల్ టు 19 మైనస్ 1 18 అవుతుంది, అంటే 3 1 3 6. సో డివైజర్ వచ్చేసి 6. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి 6. సింపుల్ గా మీరు ఆ విధంగా ఫార్ములా గుర్తుంచుకోకపోయినా ఈ టర్మ్స్ ని మనకి ఈ విధంగా ఉంటే ఒక్కొక్క టర్మ్ ని ఏ విధంగా అంటారు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఒక నెంబర్ ని, ఈ నెంబర్, ఈ మెయిన్ ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డివిడెంట్ అంటాం. మనం దేని చేతైతే భాగిస్తున్నామో దాన్ని డివైజర్ అంటాం. సో మనం దేంతో మల్టిప్లై చేస్తున్నామో దాన్ని మల్టిప్లయర్ లేదా కోఎఫిషియంట్ అంటాం. మనకి చివరగా ఏదైతే మిగులుతుందో దాన్ని రిమైండర్ అంటాం. ఈ 4 టర్మ్లనేది మీరు గుర్తుంచుకున్నారనుకోండి, ఈ ఫార్ములా అనేది గుర్తుంచుకునే అవసరం లేదు, అవసరం అనేది ఉండదు. ఎందుకంటే డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు మనకి డివిడెంట్. ఇక్కడనే మనకి ఫార్ములా, దీన్ని చూస్తేనే మనకి ఫార్ములా అనేది ఈజీగా రిమెంబర్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ఫార్ములాని బేస్ చేసుకుని కూడా మనకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఏది ఇచ్చినా మనకి దీంట్లో నుంచి ఏది అడిగినా మిగతా 3 వాల్యూస్ అనేది ఇస్తాడు, లేకపోతే వాటి మధ్య రిలేషన్ అనేది ఇస్తాడు. అంటే ఒక్కొక్కసారి ఏమి ఇస్తాడు, డివైజర్ అనేది కోఎఫిషియంట్ కి 2 times ఉంటుంది అని చెప్పి ఇస్తాడు, అలాగే రిమైండర్ ఇస్తాడు, డివిడెంట్ కనుక్కోమంటాడు. సో ఆ విధంగా మనకి ఇచ్చిన సరిపోతుంది. అంటే సపోజ్ కోఎఫిషియంట్ 5 ఇస్తాడు, రిలేషన్ ఏమి ఇస్తాడంటే డివైజర్ ఈస్ 2 times ద కోఎఫిషియంట్ ప్లస్ 3 times ద రిమైండర్ అంటాడు. అంటే మనకి ఈ 2 ఇస్తాడు, మనకి ఈ 2 ఇచ్చి డివిడెంట్ కనుక్కోమంటాడు. సో ఆ విధంగా కనుక్కున్నా మనకి సరిపోతుంది. సో మనకి జనరల్ ఫార్ములా ఏంటిది, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోఎఫిషియంట్ ప్లస్ రిమైండర్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది రాయలేదు, జస్ట్ చెప్తున్నా చూడండి ఓవరాల్ గా. ఇఫ్ రిమైండర్ ఈజ్ 3, కోఎఫిషియంట్ ఈజ్ 5, అండ్ ద డివైజర్ ఈజ్ 5 times the remainder, divisor is 5 times the remainder, 3 times the coefficient. Divisor is 3 times the remainder, sorry, 5 times the remainder, 3 times the coefficient, and remainder is 3, coefficient is 5. Then find the value of dividend antadu. ఈ విధంగా మనకి రిమైండర్ యొక్క వాల్యూ ఇస్తాడు, కోఎఫిషియంట్ ఒక వాల్యూ ఇచ్చాడు, డివైజర్ కి వీటికి మధ్య రిలేషన్ ఏమి ఇచ్చాడు, డివైజర్ అనేది రిమైండర్ కి 5 రెట్లు ఉంటుంది అంటున్నాడు. అదేవిధంగా కోఎఫిషియంట్ కి చూస్తే 3 రెట్లు ఉంటుంది అంటున్నాడు. అంటే ఈ 2 కంపేర్ చేస్తే మనకి డివైజర్ కోఎఫిషియంట్ అనేది రిలేషన్ వస్తుంది. అంటే డివైజర్ అనేది రిమైండర్ లో 3 5 times, అంటే 3 into 5 అంటే 15. ఇది వచ్చేసి మనకి కోఎఫిషియంట్ రిలేషన్ ఏదైతే ఉంటుందో ఆ 2 ఈక్వల్ అవ్వాలి మనకి డివైజర్ కి సంబంధించి. అంటే డివైజర్ అనేది కోఎఫిషియంట్ లో 3 times వస్తుంది. అంటే కోఎఫిషియంట్ ఎంత ఉంది, 5, 5కి 3 times అంటే 15. అంటే ఈ 2 అనేది మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఈ 2 అనేది ఏదైతే సాటిస్ఫై అవుతుందో అది మనకి ఇక్కడ డివైజర్ యొక్క వాల్యూ వస్తుంది మనకి. సో ఫైనల్ డివిడెంట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది, 15 into 5, అంటే 75 + 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 78 అనేది క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్. సో ఈ విధంగా దేని యొక్క రిలేషన్ ఇచ్చినా ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనకు సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనకి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటి యూనిట్ డిజిట్ ద్వారా డివిజిబిలిటీ రూల్స్ అనేది మనం సాల్వ్ చేద్దాం. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇలాంటి డౌట్స్ కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.